అందరికీ కూడా నమస్కారం అండి. దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహిళా ఓట్లను దండుకోవాలి కాబట్టి 4.5 సంవత్సరాల తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ మీద సమీక్ష చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా బయలుదేరడం జరిగింది ఈరోజు. మహిళా శిశు సంక్షేమం గురించి ఏమి మీరు సమీక్ష చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నారు. మీ చేతులతో మీరే, మీ నోటితో మీరే మద్యం పాన నిషేధం మా మేనిఫెస్టోలో పెట్టాము. నాకు ఖురాన్ లాంటిది, బైబిల్ లాంటిది, భగవద్గీత లాంటిది మేనిఫెస్టో అని చెప్పుకు తిరుగుతూ ఈరోజు మద్యపాన నిషేధం చెయ్యకపోగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విపరీతంగా ప్రోత్సహించి మహిళల తాళిబొట్లు తెంచేసి దాదాపు 30,000 మంది మహిళల తాళిబొట్లు తెంచేసి మరి మహిళలకి సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించిన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కల్తీ మద్యం అమ్మి మరి 35 లక్షల మందిని గవర్నమెంట్ హాస్పిటల్స్ బారిన పడేసి ఈరోజు 30,000 మందిని మద్యం కల్తీ మద్యం ద్వారా చనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన మీరు ఏ మహిళల గురించి మాట్లాడతారు, ఏ మహిళా సంక్షేమ గురించి మీరు మాట్లాడతారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకుందాం. అంతేకాకుండా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మహిళలు, యువత, టీనేజర్స్ 30,000 మంది పైబడి మహిళలు మిస్సింగ్ అయిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా. ఏ రోజు 26 జులై 2023 దీని మీద సమాధానం చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా 29 మార్చి 2023 మరి మహిళల గురించి, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మరి అనేక సార్లు పార్లమెంట్లో అడిగితే కూడా దానికి మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి. దాదాపు 122,000 మంది మరి అనేక రకాలుగా దాడులు కానీ, గృహహింస చట్టాలు, గృహహింస చట్టం కింద కానీ, అదేవిధంగా మిస్సింగ్ కేసులు కానీ ఇవన్నీ నమోదయ్యాయి. వీటి వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు చదువుతా. మొత్తం జగన్ రెడ్డి పాలనలో మహిళలపై 122,274 అఘాయిత్యాలు జరిగాయండి. దీని మీద సమాధానం చెప్పే దమ్ము ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. చాలా బాధ కలుగుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఒక మహిళగా తెలుగుదేశం పార్టీ కూడా చాలా బాధపడతా ఉంది, ఎందుకంటే ఇది మహిళల పార్టీ కాబట్టి. అసలు నమోదే కానివి 36,664, మహిళలు మిస్సింగ్ 22,278, చిన్నారులు మిస్సింగ్ 7,918, గృహహింసకి 15,000 మంది గృహహింస చట్టం కింద మరి నమోదు చేసి ఇంతవరకు దాని దాడులు 14,438 మీద, చిన్నారులపై 7,841, వేధింపులు గురైన ఆడవాళ్ళు 6,604, సైబర్ నేరాలు 55,660, వాలంటీర్ల వేధింపులు 4,320, హత్యలు 991, ఎన్నికల్లో స్థానిక పంచాయతీల్లో మరి హింసపడ్డ ఆడవాళ్ళు 442, గ్యాంగ్ రేపులు 44, మొత్తం 122,274 మంది. దీని మీద సమీక్ష చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి అడుగుతున్నా. మీరు ఈ రకంగా ఉండటం వల్ల, ఈ రకంగా మహిళలకి ఏ రకంగా కూడా మీరు భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో, యువతకి ఉద్యోగాలు కూడా రాని పరిస్థితుల్లో, చదువుకున్నప్పటికీ కూడా ఇక్కడ బ్రతికే పరిస్థితులు లేక వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోయి ఈరోజు మరి జాతీయ సర్వేసులు చెప్తూ ఉన్నాయి, ఇది వ్యభిచార కూపంలోకి నెట్టబడిన యువతుల సంఖ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 133,447 మంది వ్యభిచార కూపంలోకి దిగిపోయారు అని చెప్పి జాతీయ సంస్థలు సర్వే నిర్వహిస్తే దీని మీద ఒక్క సమీక్ష అయినా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పెట్టారా? ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏం చేస్తా, వాళ్ళందరినీ కూడా పీడించుకు తింటా, హౌస్ అరెస్టులు చేస్తా, లేని నేరాలు అంటగడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ అరెస్టు చేసి పైశాచిగా ఆనందం పొందటమే తప్ప ఏ రోజైనా మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సరే, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఈ రకంగా ఉంటే నిత్యావసర ధరలు ఏ రకంగా పెంచేశారు? వంట నూనె, పెసరపప్పు, మినప్పప్పు, పంచదార, వేరుశెనపప్పు, ఇవన్నీ, చింతపండు,
అలాగే కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కాక ఇండైరెక్ట్గా లేడీస్ మీద, మహిళల మీద పెట్రోల్, గ్యాసు, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఫైబర్ నెట్టు, మద్యం ఇవన్నీ కూడా. మరి ఈ ధరల పన్నులన్నీ, ఈ ధరలు పెంచటం, పన్నులు వేయటం బాధుడే బాధుడు. ముఖ్యంగా ఇవన్నీ కూడా మహిళలపైనే పడతా ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లగా పుట్టడం అంటే అదృష్టంగా భావించాలి అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడపిల్ల పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం నయం అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా అనుకుంటున్నారనే విషయాన్ని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా అనుకుంటున్నారనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెళ్లి కానుక కానీ, ప్రభుత్వం తరపున శ్రీమంతాలు చేయటంలో కానీ, అమృత హస్తం ద్వారా పోషకాహారం అందించడంలో కానీ, ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇవ్వటంలో కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ క్షేమంగా ఎవరైతే గర్భిణీలు ప్రసవం అయిన తర్వాత ఇంటికి చేరుకునే విధంగా, క్షేమంగా చేరుకునే విధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కానీ, అలాగే ఆడపిల్లలు ఎవరైతే చదువుకోము అని అనుకునే వాళ్ళు, చదువుకి పంపము అనే తల్లిదండ్రులకి ధీటుగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా సైకిళ్ళు పంపిణీ చేసే విషయంలో కానీ, అదేవిధంగా దీపం పథకం ఇవ్వడంలో కానీ, పసుపు కుంకుమ మీద కుంకుమ కింద కోట్ల మందికి 20,000 ఇవ్వటంలో కానీ, చంద్రన్న భరోసా, భర్త చనిపోతే ఎవరిళ్ళకి వెళ్ళి దేహి అని పిలవకుండా, ఎవరు ఆమెని వేరే రకంగా చూడకుండా ఉండేందుకు మరి చంద్రన్న భరోసా కింద 5 లక్షలు ఇవ్వటం కానీ, అదేవిధంగా ముసలి ఆడవాళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వటం కానీ, ఇట్లా ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పథకాలు రూపొందించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? సంపూర్ణ పోషణ పథకం అని చెప్పి ఆవిడ పెట్టారు. ఆ పథకం కింద మీరు ఏం చేస్తున్నారు? ఆ పథకానికి మీరు ఏం పెట్టుకోవాలో తెలుసా? పేరు పురుగుల మందు పథకం అని పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది మరీ దారుణం అన్నమాట. ఈ సంపూర్ణ పోషణ పథకం కింద వీళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరి ఈరోజు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల యొక్క మరి వాళ్ళ యొక్క పొట్ట కొట్టడం, ఆరోగ్యాన్ని నాశనం చేయటమే పణంగా పెట్టుకున్నా ఉన్నారు. ఏంటండి ఇది? ఖర్జూరాలు. దీని మీద ఈయన ఫోటో. ఇందులో ఈ ప్యాకెట్ తీసి చూస్తే కనపడేది కళేబరాలు, గుడ్లు. విపరీతంగా మేము మేమా పోషించేస్తున్నాం అందరినీ అని చెప్పి గుడ్లు పంపిణీ కార్యక్రమం. దీనిలో ఈయన ఫోటో, దీని మీద ఈయన ఫోటో. ఈ ఫోటో కింద కుళ్ళిపోయి వాసన కొట్టి గుడ్లు పంపిణీ. తర్వాత టెట్రాప్యాక్. ఏం ప్యాక్ ఇది? ఇది టెట్రాప్యాక్ అనగదు, విషంతో కూడిన ప్యాకెట్ ఇది. ఈ పాలు, మళ్ళీ ఈ పాలల్లో పురుగులు. నిన్ననే మనం సత్యసాయి జిల్లాలో పురుగులు ఏ రకంగా కనపడ్డాయా అనేది మనం చూసాం. అది ఈరోజు పేపర్లో కూడా రావటం జరిగింది. ఈ రకంగా మళ్ళీ దీని మీద ఈయన బొమ్మ. ఇదేనా మీరు మహిళల కోసం మీరు చేసేది? వాళ్ళ చావు కోరుకుంటున్నారా మీరు? గర్భిణీలకు వీళ్ళు ఇలాంటి పాలు తాగి, చిన్నపిల్లలు ఈ పాలు తాగితే ఇంకేమైనా ఉందా? ఈ గుడ్లు తింటే ఇంకేమైనా ఉందా? ఈ కుళ్ళిపోయిన గుడ్లు తింటే ఇంకేమైనా ఉందా? అదేవిధంగా కళేబరాలు కనపడే ఈ